గుడ్ స్పీకర్. అలానే గురుజీ ఎక్స్ప్రెషన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. కొంతమందికి అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు, ఫ్లాట్గా చెప్తూ ఉంటారు. లాస్ట్ టైం చెప్పాను కూడా మీకు, ఈ టీవీ యాంకర్స్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పాను, మీకు గుర్తుంది కదా. ఈ ప్రపంచం అంతా నాది అనకూడదండి, ఈ ప్రపంచం అంతా నాది. ఎంత తేడా ఉంది, మీకోసం నేను సహాయం చేస్తాను. ఈ ప్రపంచంలో అందరూ నా వాళ్ళే ఇది కదా, ఈ ప్రపంచం అంతా నాది. ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఎంత బాగుంది, హిమాలయ పర్వతాల శిఖరాగ్రాల మీద మీ విజయం ఆధారపడి ఉంటుంది, బాగాలేదు కదా. సో ఎక్కడ ఆకాశం భూమి అనాలి, ఆకాశం భూమి అనకూడదు కదా. ఇలాగా ఎక్స్ప్రెషన్, హ్యాండ్ ఇవన్నీ చాలా, మన మాటకి ఇచ్చేటువంటి, కరుణతో మాట్లాడేటప్పుడు కరుణగా మాట్లాడు. ఒక బిచ్చకెత్త చలికి వణుకుతూ హేమంత ఋతువులో ఫుట్పాత్ మీద పక్కను అలా చెప్పాలి. ఆవేశం వస్తే ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే శివాజీ అవుతాడు. అలాంటి అన్యాయం మనకు జరుగుతుంది కాబట్టి ఈరోజు ఖండించాలి కదా, ఇలా చెప్తూ ఉంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. అప్పుడు ఆడియన్స్ మీతో పాటు ఇన్వాల్వ్ అవుతారు, హాస్యం హాస్యంగా ఆవేశం ఆవేశంగా మాట్లాడారు. గురుజీ కొంతమందిని మనం చూస్తే అసలు సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఎటో డైవర్ట్ అయిపోయి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు, మరి వీళ్ళు ఎలా కవర్ చేస్తారు. ఇది అతివృష్టి అనావృష్టి అంటారు, అంటే చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ లాస్ట్లో చెప్దామని బోర్ కొట్టేవాళ్ళు కొంతమంది, చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ అంతా ఫస్ట్ 2 మినిట్స్లో చెప్పేసి తర్వాత చెప్పడానికి లేనివాళ్ళు ఒకటి, అకేషన్ కాకుండా ఇంకోటి చెప్పేవాళ్ళు రకరకాలుగా ఉంటారండి. ఉదాహరణకు వ్యాలంటైన్స్ డే ఉంది, మీకు ఇంకా పెళ్లి కాలేదనుకుందాం, మిమ్మల్ని కుర్రుడు ప్రేమించాడు, తీసుకొచ్చి గులాబీ పువ్వు పెట్టాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి స్వతంత్రం ఉంది ప్రేమిస్తున్నాను. అప్పుడు ఏం, అప్పుడు ఇలా చెప్పాలి మైకులు, ఆ రోజు నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి, మీరు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వ్యాలంటైన్స్ డే కాబట్టి ధైర్యంగా వెళ్ళి గులాబీ పువ్వు ఇవ్వండి. సో ఎన్నమూరి గారు, ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసాము పబ్లిక్ స్పీకింగ్లో ఎలాంటి మెళకువలు చేయాలి అని చెప్పి, అలానే ఇప్పుడు ప్రైవేట్ స్పీకింగ్లో కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు మాట్లాడడానికి నీకు కరెక్ట్ మూడ్ ఉందా లేదా, చిరాగ్గా ఉన్నావా మాట్లాడటానికి, భార్యతో మాట్లాడినా చిరాగ్గా ఉన్నావా, ఆఫీస్ విషయాలు అవతల వాడు మూడ్ వినడానికి సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ చిరాగ్గా ఉన్నారా ఇది లేదు, అవతల వాడు మూడ్ బాగు చేయడానికి సరిపోయే సంభాషణ నీలో ఉందా లేదా, వాళ్ళ చిరాకుని ఒక ఆనందంగా మార్చే ఇది ఉందా లేదా, నువ్వు సరిగ్గా నీ మనసులో భావాలని క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పగలుగుతున్నావు. ఈ 4 పాయింట్స్ ప్రైవేట్ స్పీకింగ్లో చాలా ముఖ్యం. అయితే ఎలాంటి ప్రిన్సిపల్స్ ఈ మాట్లాడడంలో మనం ఉపయోగించాలంటే, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం టాక్ ప్రిన్సిపల్, TALK టాక్. టీ అంటే టార్గెట్, ఎవరితో మాట్లాడుతున్నావు. ఏ అంటే అచీవ్మెంట్, ఎందుకు మాట్లాడుతున్నావు. ఎల్ అంటే లాజిక్, ఏం మాట్లాడుతున్నావు. కే అంటే కైండ్నెస్, ఎలా మాట్లాడుతున్నావు. TALK ఈ 4 ప్రిన్సిపల్స్, ఎందుకు ఎప్పుడు ఎలా ఎవరితో,